ఈ రాశి వారికి అక్టోబర్ నెలలో స్థానికులకు చాలా సంభావ్యంగా ఉండవచ్చు. వ్యాపారంతో సంబంధం ఉన్న స్థానికులు మార్గంలో అదృష్టం వంగి ఉంటుంది. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారు అద్భుత లాభాల గురించి కలలు కంటారు. సూర్యుని అంశం మీ 10వ ఇంటిపై ఉంటుంది మరియు ఇది మీ ఉద్యోగాన్ని మార్చడానికి ప్రయోజనకరంగా ఉంటుంది. శని తన సొంత రాశిలో మీ 8వ ఇంట్లో ఉంటాడు. దీని కారణంగా విదేశీ మూలాల నుండి డబ్బు వచ్చే అవకాశం ఉంది. విద్య దృష్ట్యా అక్టోబర్ నెల మిథున రాశి వారికి మిశ్రమ ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంది. మీరు మీ చదువుల నుండి వైదొలిగే అవకాశం కూడా ఉంది. దీనితో పాటు రాహు యొక్క అంశం మీ 5వ ఇంటిపై ఉంటుంది. దీని కారణంగా మీరు విషయాలను అర్థం చేసుకోవడంలో అడ్డంకులు ఎదుర్కోవచ్చు. అలాగే ఏకాగ్రత లోపించడం వల్ల మీరు కొంచెం ఆత్మవిశ్వాసాన్ని కోల్పోవచ్చు. మిథున రాశి వారు ఈ నెలలో వారి కుటుంబంలో అనేక సమస్యలను ఎదుర్కొంటారు. కుటుంబంలో ఏదైనా నష్టం జరగవచ్చు. ఇది కాకుండా శని యొక్క అంశం మీ 2వ ఇంటిపై కుటుంబం యొక్క ఇంటిపైన ఉంటుంది. ఈ నేపథ్యంలో కుటుంబంలో కలహాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి మరియు ఈ సమయంలో మీరు మానసిక ఒత్తిడికి గురవుతారు. జీవితం మిథున రాశి స్థానికుల ప్రేమ జీవితంపై దృష్టి సారిస్తే అక్టోబర్ నెల మిశ్రమ ఫలితాలను ఇచ్చే అవకాశం కూడా ఉంది. ప్రేమ పక్షులు అపార్థానికి గురవుతారు. ఇది ఈ సమయంలో ఆసక్తి లేకపోవడానికి దారితీస్తుంది. అలాగే ప్రతికూల భావాలు పెరుగుతాయి. మీ ఇద్దరి మధ్య ఏదో ఒక సమస్య పైన వాగ్వాదం జరిగే అవకాశం ఉండవచ్చు. వాహనం చేసుకున్న వారికి వివాహం చేసుకున్న వారికి ఆహ్లాదకరమైన సమయం ఉంటుంది. మిథున రాశి స్థానికులకు ఆర్థిక విషయాలకు సంబంధించిన పూర్తి సవాళ్లు ఉండవచ్చు. మీ ఖర్చుల కారణంగా మీరు డబ్బును ఆదా చేయలేని అవకాశం ఉంది. ఈ నెల ఈ రాశి చక్రం యొక్క స్థానికులు ఆదాయం మరియు ఖర్చుల మధ్య సమతుల్యతను కొనసాగించాలని సూచించారు. లేకపోతే మీరు నెలాఖరులోగా డబ్బు తీసుకోవాల్సి ఉంటుంది. ఆరోగ్య పరంగా మిథున రాశి వారికి అక్టోబర్ నెలలో మిశ్రమ ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. మీ 6వ ఇంటిపై ఉన్న కుజుడు ఏదైనా గాయాన్ని కలిగించవచ్చు. కాబట్టి మీరు మీ తల మరియు కాలును జాగ్రత్తగా చూసుకోవాలి. కాబట్టి మీరు డ్రైవింగ్ చేసేటప్పుడు లేదా రహదారి వెంట నడిచేటప్పుడు మీ గురించి జాగ్రత్తగా చూసుకోవాలి. పరిహారం కొరకు హనుమాన్ చాలీసా పఠించండి.